చిక్కు అర్థం కాక లిక్కర్ దందాల ముందుకు పోయింది. కేసీఆర్ బిడ్డ పోయి ఆడ లిక్కర్ కేసులో ఇరికిపోయింది. ఆడ లిక్కర్ కేసు డ్రామా ఆడ, ఈడనేమో సిట్టు డ్రామా ఈడ. మీరు ఆదివాసీ బిడ్డలే కదా, అడవిలో పెరిగినటువంటి బిడ్డలే కదా, ఎప్పుడన్నా రెండు పులులు కరుసుకొని కొట్లాడుకోక చూసిరా, చంపుకున్నాయా పులులు? పులి పులి రెండు ఎదురుగా పడి ఒకదాన్ని ఒకటి చంపుకుంటాయా? చంపుకోవు. బీజేపీ టీఆర్ఎస్ చంపదు, టీఆర్ఎస్ బీజేపీని చంపదు. ఇదంతా పెద్ద డ్రామా. ఆడ నా బిడ్డని ఇచ్చిపెట్టు, ఇడ నిన్ను ఇచ్చిపెడతా. ఇదే కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎవడు జైలుకు పోడు, ఇదంతా దొంగ డ్రామా. ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే చెప్తున్న ప్రజలారా, రాజకీయాలైందో కూడా ప్రజలకు తెలవాలి. నేను అందుకోసమే తెలంగాణ ప్రజలను పిలిచిన, రాముల వారి సాక్షిగా రాజకీయాలే చేద్దాం రమ్మని పిలుస్తా ఉన్నా. రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి జాతులు అంతరించిపోతాయని చెప్తా ఉన్నా. ఈ జాతులు అంతరించకుండా ఉండాలంటే మనమంతా రాజకీయాలే చేయాలి.